గజ్వేల్ పట్టణంలోని రాజీవ్ పార్క్ గత కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించారు. అది ఇప్పుడు పూర్తిగా శిథిలావస్థకు చేరింది. దానిని ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ధరించడానికి 1 కోటి 20 లక్షల రూపాయలను మంజూరు చేశారు. ఈ రోజు ఫుడ్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ మంటేరు ప్రతాప్ రెడ్డి మరియు మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి కలిసి పరిశీలించారు. 2-3 రోజుల్లో అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని, ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకువస్తామని పూర్తి ఏర్పాట్లు చేస్తున్నట్లు, దీనిలో ప్రజలకు వాకింగ్ ట్రాక్ సౌకర్యం, చిన్నపిల్లలకు ఆట వస్తువు లాంటి వాటిని సమకూర్చడానికి ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు, మళ్లీ దీనికి పూర్వ వ్యవహారాన్ని తీసుకురావడానికి ముఖ్యమంత్రి నిధులు ఇచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గజ్వేల్ పట్టణంలో ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉన్న ఈ రాజు పార్క్ ను 4 రోజుల్లోపు అందుబాటులోకి తెస్తామని వారు తెలిపారు. ఈ పార్క్ ను అభివృద్ధి చేయండి. ఇది పట్టణం మధ్యలో ఉంది, గజ్వేల్ నడిబొడ్డులో ఉన్నది కాబట్టి ఇక దీన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి 1 కోటి 25 లక్షల రూపాయలు ఇచ్చి టెండర్ కూడా కాల్ ఫర్ చేశారు. టెండర్ కూడా అయిపోయింది. అతి త్వరలో 4-5 రోజులలో ఈ పార్కును స్టార్ట్ చేసి దీన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంది, ప్రజలకు కన్వీనియంట్గా ఉండే విధంగా ఈ పార్కును అభివృద్ధి చేస్తాం. సో మా పరిమికుంట పక్కనున్నటువంటి పార్కును పూర్తి స్థాయిలో విస్తరించి అభివృద్ధి చేయాలనేది గతంలోనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయించారు. అదే ప్రకారము ఈరోజు మన ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ అన్న గారు ఈ సందర్శించడం జరిగింది. ఈ రాబో దినాలలో ఖచ్చితంగా దీన్ని పూర్తి చేస్తామనేది ముఖ్యమంత్రి గారి ఆదేశంతో గజ్వేల్ పట్టణంలో ఒక మంచి పార్క్గా తయారవడానికి ఆస్కారం ఉన్నది.